పేదల స్థితిగతులు మెరుగుపరిచేందుకు నిర్విరామ కృషి చేసిన చండికాదాస్ అమృత్రావు దేశ్ముఖ్ను కేంద్రం భారతరత్నతో గౌరవించింది. నానాజీ దేశ్ముఖ్గా ఖ్యాతిగాంచిన ఆయన సామాజిక కార్యకర్తగా దేశానికి ఎనలేని సేవలందించారు. రాజకీయ సామాజిక రంగాల్లో మార్పునకు అలుపెరగని కృషి చేశారు. ప్రముఖ సంఘ సంస్కర్త, విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వయం సమృద్ది కోసం అవిరామ కృషి చేసిన నానాజీ దేశ్ముఖ్ మహారాష్ట్రలోని హింగోలీలో 1916 అక్టోబర్ 11 జన్మించారు. సికార్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన బిట్స్ పిలానీలో ఉన్నత విద్య అభ్యసించారు. 1928 12 వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లో చేరి అంకితభావంతో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన నానాజీ దేశ్ముఖ్ గోరఖ్పూర్లో 250కి పైగా సంఘ శాఖలు ప్రారంభించారు. భారతీయ జనసంఘకు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగాను పనిచేసిన ఆయన భారతీయ జనసంఘ సభ్యునిగా సేవలందించారు. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా పనిచేసి భారతరత్న పొందిన రెండో వ్యక్తిగా నానాజీ దేశ్ముఖ్ గుర్తింపు పొందారు. నానాజీ మహారాష్ట్రలో జన్మించినప్పటికీ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో సంఘ కార్యకలాపాలను చురుకుగా సాగించేవారు. బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తిని అణువణువునా నింపుకున్న నానాజీ ఆచార్య వినోబాభావే భూదాన్ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యవసర స్థితికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ ఉద్యమ రూపకర్తల్లో ఒకరైన ఆయన 1977 జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వ్యాప్తే అంతర్లీన లక్ష్యంగా దేశమంతటా సరస్వతి విద్యామందిర్ పాఠశాలలను ప్రారంభించిన నానాజీ మధ్యప్రదేశ్లో స్థాపించిన చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మొట్టమొదటి గ్రామీణ విశ్వవిద్యాలయంగా పరిగణిస్తారు. నానాజీ దేశ్ముఖ్ ప్రజాప్రతినిధిగాను సేవలందించారు. 1977 ఎన్నికల్లో బలరాంపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1980 60వ పడిలో రాజకీయాలకు స్వస్తి చెప్పి పూర్తిగా సామాజిక కార్యక్రమాలకు అంకితమయ్యారు. నానాజీ సేవలకు గుర్తింపుగా ఎన్డీఏ ప్రభుత్వం 1999 ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. నానాజీ దేశ్ముఖ్ చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1999 పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2010 ఫిబ్రవరి 27 నానాజీ తుది శ్వాస విడిచారు.